ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజస్ప్రతండ గ్రామంలో శుక్రవారం రోజున ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజస్ప్రతండ గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి పూర్తి స్థాయిలో కొనే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదే విధంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, వైస్ ఎంపీపీ భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, రాధారపు శంకర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సుభాష్ కృష్ణ, హరి రైతులు ఉన్నారు. సార్, ఇంకోటి మా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే ఇన్ని రోజులు మనము అనుసంధానం అయినటువంటి అల్మస్పూర్ గ్రామం కావచ్చు, మన అక్కపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరానికి వెళ్ళడం జరిగింది. ఈ అవకాశం అడుగుడుతోటి వెంటనే మంజూరు చేయించి మనకు గౌరవనీయులు జెడ్పిటిసి అన్నగారు మరియు మన జిల్లా ఇన్ఛార్జి తోట ఆగన్న గారు వెంటనే మన గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి బుగ్గరాజేశ్వర తండకు ఐకేపీ మంజూరు చేయించారు కాబట్టి అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బుగ్గరాజేశ్వర తండ గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటుతో పాటు ఐకేపీ సెంటర్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. పేరు పేరున ఎంపీపీ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి తోట ఆగన్న గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్ అన్న గారికి, మండల ప్రెసిడెంట్ కృష్ణారాయణ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్, వివిధ విధ నాయకులకు, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు, ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్ అందరికి కూడా, రైతన్నలు కూడా వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి రైతన్నలను కూడా నమస్కారం. రైతు సమన్వయ సమితిగా నేను ముందుగా నమస్కారం తెలుస్తున్నాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు నూతనంగా ఐకేపీ సెంటర్లను అడగంగానే వర్మించినట్టు తక్షణం శాంక్షన్ చేసిన మండల లీడర్లకు, గౌరవ మంత్రి వారికు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము రైతు తరఫున రైతన్నకు నష్టం జరగద్దని, రైతులకు లాక్డౌన్ మన ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పిండు, రైతుకు లాక్డౌన్ ఉండదు, రైతుల ముఖ్యమంత్రి మన రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియాలి. ఇంతటితో మా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ ఉగ్రేశ్వర తండాకి ఐకేపీ ఓపెనింగ్కి వచ్చినటువంటి మన సర్పంచ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మరియు జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగన్న గారికి, మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మన కేటీఆర్, కేసీఆర్ దయ వల్ల ఈ కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి కాబట్టి తెచ్చుకొని మీరు ఎవరి తట్ట వాళ్ళే, ఇంకొకరి తట్ట ఇంకొకరు తీసుకోకుండా ఎవరి తట్ట వాళ్ళే పెట్టుకొని వడ్లు పోసుకోగలరు. ఎందుకంటే ఈ కరోనా అనే మహమ్మారి మనకు అది చేతులకు ఏ చిన్న దుమ్ము ధూళి అయినా కానీ మన కడుపులకు పోయి అది మహమ్మారి మనల్ని నశించుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఏమవుతుంది, మేము ఎందుకు అని నిర్లక్ష్యంగా ఉంటే అది మనకే ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.